హాయ్ ఫ్రెండ్స్, మేము కామెడీ కూడా స్టార్ట్ చేసాం. మీ ఆదరాభిమానాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమైందిరా అంత తల్లుగును? హెడ్ మాస్టర్ని ఆనంద్ స్కూల్కి తీసుకురమ్మన్నారు రేపు. ఎందుకు? ఏమైంది, దేని గురించి? నేను చెప్పిన ఇంగ్లీష్ తప్పంటుండ్రు నాన్న. ఇంకా నువ్వు చెప్పిన ఇంగ్లీషే చెప్పినా కదా. మన ఇంగ్లీషే తప్పంటున్నా? ఏది తప్పో ఏది కరెక్టో నేను మాట్లాడతాను. నానెందుకు రేపటిదాకెందుకు? ఇప్పుడు వెళ్దాం పద. అలానగరమ్మా. అవును, నిన్ను స్కూల్కి రమ్మన్నాను కదా. ఎందుకు వచ్చావు? మీ నాన్న తీసుకుని రమ్మన్నాను కదా. ఈయనెవరు? మా అన్న సార్. మీ నాన్న ఎందుకు రాలే? అది ఇంక మా అన్నే ఎక్కువ. ఏంటి? మా నాన్నకు పని ఉంది అందుకే రాలే. చేయలేక కూర్చో. చెప్పండి సార్, ఎందుకు రమ్మన్నారు? ఆ రాయటం ఏంది, ఆ చదువు ఏంది, ఆ స్పెల్లింగ్ రాయటం ఏంది, స్పెల్లింగ్ మిస్టేక్ లేంది, అదేమనంటే తప్పు మాదే అంటుంది. అవును సార్, ఆమె తప్ప ఏముంది సార్, ఇంగ్లీషే తప్పుగా సార్. ఇంగ్లీష్ తప్ప? ఆగండి సార్, ఇంగ్లీష్లో ఎన్ని తప్పులు ఉన్నాయో నేను చెప్తా. ఇప్పుడు అన్నీ ఏం చెప్పట్లేదు, కొన్ని ఎన్ని ఉన్నాయో ఇంకా అన్నీ చెప్తే మీరు పరేషాన్ అయిపోతారు, కొన్ని చెప్తా. ఇట్లా చూస్తే మనము సాల్ట్, వాకు, టాకు. స్పెల్లింగ్ చెప్పు. ఇప్పుడు సాల్ట్ వచ్చేసరికి SALT సాల్ట్ అయ్యింది. వాక్ వచ్చేసరికి WALK వాక్ అయ్యింది. అదే టాకు వచ్చేసరికి TALK టాక్ అయింది. అలాంటప్పుడు సాల్ట్కి మనం సాల్ట్ అంటున్నాము, వాక్కి వాల్క్ అనొచ్చు కదా సార్. అదేవిధంగా TALK టాల్క్ ఎందుకు అనొద్దు? ఇక్కడేమో సాల్ట్ అంటారు, ఇక్కడేమో టాక్ అంటారు, టాల్క్ అనొచ్చు కదా సార్. అక్కడేమో ఎల్లు పలకమంటారు, ఇక్కడేమో ఎల్లు పలకొద్దు అంటారు, అదేమంటే తప్ప అంటారు. ఇంగ్లీష్ లో కొన్ని సైలెంట్ పదాలు ఉంటాయి బాబు. అదే విధంగా బీటి బట్టు, బీటి పుట్టు. బీయుటి బట్ అయినప్పుడు పీయుటి పట్టు కావాలి కదా సార్, అదేమనంటే తప్ప అంటారు. సరే అది వదిలేద్దాం. SON సన్, SUN సన్, రెండు విషయాలకు తేడా ఏముంది సార్ చెప్పండి? SUN సున్ కావాలి కదా. అట్లా చూసుకుంటూ పోతే మహాభారతం అంత లిస్టే ఉంది సార్. ఇక్కడ చూస్తే వీకు, ఇక్కడ చూస్తే వాకు, ఇక్కడ చూస్తే మీటు, ఇక్కడ చూస్తే మ్యాటు. అదేవిధంగా తెలుగులో చూసుకుంటే గంగ, మంగ, రంగ, ఏది ఉన్నదో అదే పలుకుతున్నాం కదా సార్. తెలుగులో తప్పు లేనప్పుడు ఇంగ్లీష్లో మీ దగ్గర తప్పు పెట్టుకుని మాకంటే ఎట్లా సార్? బా, అందుకేరా బాబు మీ నాయనే రమ్మన్నా. సార్ నేను వచ్చినా కాబట్టి సరిపోయింది. అదే మా నాన్న వచ్చిన ఉంటే మొత్తం ఇంగ్లీష్ స్పెల్లింగే తప్ప అంటాడు, ఇంగ్లీష్ని ఇంగ్లీష్ అంటాడు. సార్ మీకు లెక్కలు వచ్చా? చెప్తున్నావు కదా అమ్మాయికి. అదే ఇంగ్లీష్ లెక్కలా, లోకల్ లెక్కలా? మా స్కూల్లో అన్ని ఇంటర్నేషనల్ లెక్కలే చెప్పేది, మామూలు చెప్పం. సార్ మీ స్కూల్ ఫీజు ఎంత సార్? 100,000 రూపాయలు, అంటే 1,00,000 అనమాట. 100,000 రూపాయల? మా లెక్కల్లో ఒకటి సైలెంట్ సార్.